శ్రోతలకు నమస్కారం ఇది వైశాఖ పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయమైన పిశాచత్వ విముక్తి అనే గాథ నారదుడు అంబరీషునుకు వైశాఖ మహాత్మ్యమును ఇంకా ఈ విధంగా వివరిస్తున్నాడు శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకా వైశాఖ మహాత్మ్యమును దయ్యంచి వివరించండి అని ప్రార్థించాడు అందుకు సమాధానంగా శృతదేవుడు ఇలా అన్నాడు రాజా జన్మ జన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును వలయుననే బుద్ధి కలుగుతుంది ఇట్టి గల నీవు భాగ్యశాలివి మరెన్నో శుభ లాభములు నీకు మున్ముందు కాలమున ఉండు చేతనే నీకిట్టి కోరిక కలిగినది ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును కాబట్టి వినుము వైశాఖమున సూర్యుడు మేషరాశి అందు ఉండగా ప్రాతకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమై ఉండును అందులో ఉదాహరణగా క్రింది కథను చెప్పుదురు ఈ కథ పాపములను నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా జాగ్రత్తగా వినుము పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమును పుణ్యక్షేత్రము ఉండేది అక్కడ దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనేవారు అక్కడ ఉండేవారు వారిద్దరూ మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగా చదివినవారు అందరి భావమును గ్రహించినవారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజిస్తారు మిక్కిలి పుణ్యశాలురు వారు అతట భృగు ప్రస్రవణమనే తీర్థ సమీపన ఉండేవారు వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల ఎందు ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీకథలను వివరించును శ్రీహరి కథలను ఎవరైనా చెప్పునుచో శ్రద్ధగా విను వీరెవరూ లేనిచో విష్ణు కథలను తలుచుకుంటూ శ్రీహరికి ప్రీతిని కలిగించే పనులు చేయుచుండేవాడు శ్రీహరి కథలను చెప్పువారు ఉన్నచో రాత్రింపగడ తన పనులను మాని వాటిని వింటూ ఉండేవాడు అట్లే వినేవారున్నచో తాను రాత్రింపగడు శ్రీ మహావిష్ణు కథలను వివరించేవాడు దూరమును ఉన్న తీర్థములలో స్నానం చేయుటకన్నా దూరమున దూరమును ఉన్న క్షేత్రమును దర్శించుటకన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల ఎందు ప్రీతి ఎక్కువ ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడే వివరించును చెప్పువారున్నచో తన పనులను మానుకుని విను విష్ణు కథలను చెప్పువాడు రోగాదులుచే బాధపడుచున్నచో కోపస్నానము చేసి శ్రీహరి కథలకును చింతించును విష్ణు కథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొను విష్ణు కథా సమాసక్తులకు సంసారబంధము ఉండదు కదా శ్రీహరి కథలను వలన చిత్తశుద్ధి కలుగును భక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల యందు ఇష్టము పెరుగును నిరంజనము నిర్గుణము అగు పరబ్రహ్మము వారి హృదయమును స్ఫురించును జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా దుష్టులు కర్మలు ఎన్నింటినీ చేసినా అవి వ్యర్థములే గ్రుడ్డివానికి అర్థమును చూపిన ప్రయోజనం ఏమున్నది కావున చిత్తశుద్ధిని సాధింపవలయును చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము ధ్యానము మననము అనేవి ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది తులసీవనము శ్రీహరి ఆలయము విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసం అనే నరకాన్ని పొందును శ్రీహరి ఆలయము కానీ కృష్ణమృగము మృగము కానీ విష్ణు కథ కానీ సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మిస్తారు సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగినవి ముఖ్యములని తలిచేవాడు ఇంకొకడు తపోనిష్ఠుడు వీనికి పూజ జపాది కర్మలు అని నా అయిష్టము వీ వారిని ఎప్పుడునూ మానక పట్టుదలతో చేయుచుండరు శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెప్పుచున్నచో స్నానమునకు పోవును తీర్థస్నాన సమయంలో శ్రీహరి కథాప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ కలాపము పాడుగునని దూరముగా పోవును అతనిని అనుసరించి ఉండువారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకున్నటే అందు ఇష్టము కలవారే ఉండరు ఇట్లెంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి వాటిని ఎరుగడు ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించాడు శ్రీహరి కథాశ్రవణము మొన్నగనవి లేకపోవడే పిశాచమై చిన్నకర్ణుడనే పేరును ఉన్న ఉన్నాడు జమ్మి చెట్టునందు నివసిస్తున్నాడు బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదవులు నోరు కలవాడే ఉండును ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలము గడిచింది వాని సమీపమునకు వచ్చివారు లేక మిక్కిలి బాధపడుచు ఉండేవాడు ఆకలి దప్పిక కలిగిన అవి తీరు ఉపాయం లేక మిక్కిలి బాధపడ్డాడు వాని శరీరమునకు జలబిందువులు అగ్నిగాను జలము ప్రళయాగ్నివలను ఫలపుష్పాదుల విషముగాను ఉండేవి ఈ విధముగా కర్మపరాయణుడకు తప్పోనిష్ఠుడు పలు విధములుగా బాధ బాధలను పడ్డాడు నిర్జనమైన ఆ అడవి అంధతుడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనపురమునకు పోవచ్చు ఆ ప్రాంతమునకు వచ్చాను అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూశాడు దుఃఖించుచూ శరణాగతుడైన వానికి భయపడకమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణమునడిగాను అతడు నేను కర్మిష్ఠు కర్మనిష్ఠుడనేవాడిని దుర్వాస మహాముని శిష్యుణ్ణి కర్మ పరతంత్రుణ్ణి శ్రీహరి కథాశ్రవణాదులను చేయని వాడిని మూఢుణ్ణై కర్మలనే ఆచరించుట వలన ఇట్టివాడినైతనే అని తన వృత్తాంతమునంతయు వానికి చెప్పాను నా అదృష్టవశమును మీ దర్శనమైనది నన్ను మీరే రక్షింపవలయనని పలు విధములుగా ప్రార్థించను వాని పాదములపై పడి దుఃఖించెను సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను తాను రెండు గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణం చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించను ధారపోసను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను సత్యనిష్ఠుడును వైశాఖ మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనసపురమునకు పోయెను శృతకీర్తి మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము మననము స్మృతి మున్నగనవి కల చోటు సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము శ్రీహరి కథాప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయను గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమాని శృతకీర్తి శృతదేవుడు శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును ఈ విధంగా వివరించాడు తదుపరి గాథను రేపటి అధ్యయనంలో తెలుసుకుందాం ధన్యవాదములు